నిక్కర్లోంచి ఫ్యాంట్లోకి మారుతున్న వయసు, జుట్టుని చక్కగా నిలబడేలా దువ్వుకోవడం, బట్టలు నలక్కుండా అందంగా ఉండేలా చూసుకోవడం, అద్దం ముందు గంటల తరబడి గడపడం, వీటన్నిటితో పాటు అతనికి ఎంతో ఇష్టమైన విషయాల్లో ముఖ్యమైనది రాజేశ్వరితో గడపడం. రాజేశ్వరి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. బహుశా అతనికంటే 3-4 ఏళ్ళు పెద్దదనుకుంటాను. తెల్లగా పొడుగ్గా చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతనికి కవిత్వం తెలియదు కానీ ఆమె పెదాలు అచ్చం గులాబీ రేకులంత స్వచ్ఛంగా సుకుమారంగా ఉంటాయి. అందుకే ఆమె నవ్వంటే అతనికి ఇష్టం. కేవలం అందం మాత్రమే కాదు, నడక మాటల తీరు అతనికి ఎంతగానో నచ్చాయి. అందుకే ఆమెతో గంటల తరబడి గడపాలనిపిస్తుంది. ఆమె చాలా తెలివైనది కూడా. అతనికి రోజూ ఇంగ్లీష్ మ్యాథ్స్ నేర్పిస్తుంది. పాఠం చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పే తీరు, ఎంత కష్టమైన పాఠాలైనా ఇట్టే అర్థమయ్యేలా చేస్తాయి అతనికి. రోజు ఉదయం పాఠాలు చెప్పించుకోవడం, సాయంత్రం వాకిట్లో కూర్చొని ఆమెతో కబుర్లు చెప్పడం అతని దినచర్యలో భాగం. ఆమె టీచర్ అని కానీ, అతనికంటే పెద్ద అని గారు అని సంబోధించడం కానీ చేయడు. రాజేశ్వరి అని పేరు పెట్టి పిలుస్తాడు. బొడ్డుకోసి పేరు పెట్టినట్లు ఏంట్రా పిలవడం అని అమ్మ అస్తమాన అతన్ని తిడుతూనే ఉంటుంది. అయినా అతను అలాగే పిలుస్తాడు. అలా పిలుస్తుంటే అతనికి కొంచెం గర్వంగా ఉంటుంది. అయితే 4 రోజులుగా రాజేశ్వరితోటి గడపడం అతనికి పెద్దగా ఆనందాన్ని ఇవ్వడం లేదు. అందుకు కారణం సిటీ నుంచి వచ్చిన నవీన్ బావ. నవీన్ బావ కూడా అందంగా ఉంటాడు. చక్కటి జుట్టు, పెద్ద కళ్ళు, ఒత్తైన మీసాలు, రాజేశ్వరిలాగే అందంగా నవ్వుతాడు. రాజేశ్వరి పక్కన ఉన్నప్పుడు అతని నవ్వే నవ్వు కూడా ఇంకా అందంగా ఉంటుంది. కానీ అతనికి ఎందుకో పెద్దగా నచ్చదు. నవీన్ బాబు వచ్చినా కూడా అతను రాజేశ్వరి వాళ్ళ ఇంటికి పాఠాలు చెప్పించుకోవడానికి వెళ్ళడం, సాయంత్రం కబుర్లు చెప్పడానికి వెళ్ళడం మానలేదు. కానీ ఎందుకో ఎక్కువగా ఆనందంగా లేదు. అతనికి పాఠాలు చెప్తున్నప్పుడు పక్క గదిలోంచి కిటికీలోంచి చూస్తూ నవీన్ బాబు అదో రకంగా నవ్వుతాడు. రాజేశ్వరికి ఏవో సైగలు చేస్తాడు. అతనికి ఎందుకు అప్పుడు రాజేశ్వరి నవ్వకపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ కనబడినట్లుగా కళ్ళతో నవ్వుతుంది. ఒకసారి తను కూడా వచ్చి పక్కన కూర్చొని పాఠాలు మధ్య మధ్యలో చెప్పేవాడు. సాయంత్రాలైతే అతను కూడా వాళ్లతోనే ఉండేవాడు. అతన్ని పట్టించుకోకుండా రాజేశ్వరితోనే కబుర్లు చెప్పే అతన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోయేది అతనికి. రాజేశ్వరి అతను బోర్ ఫీల్ అవ్వకుండా మధ్యలో 2-3 మాటలు అతనితో మాట్లాడినా అతనికి కోపం పోదు. అతను వెళ్ళిపోయే వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ రాజేశ్వరి ఏమన్నా అనుకుంటుందని వెళ్ళక తప్పడం లేదు. ఆ రోజు సాయంత్రం నవీన్ బాబు మర్నాడు వెళ్ళిపోతాడని రాజేశ్వరి చెప్పింది. అతనికి చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఆనందంలో రోజు కంటే అతనితో ఎక్కువ మాట్లాడేశాడు. కానీ వాళ్లే చాలా మాట్లాడారు. ఆ రోజు రాత్రి కూడా అతనికి ఎంతో ఆనందంగా ఉంది. భోజనం చేసి పెరట్లో చెట్ల మధ్య తిరుగుతున్నాడు. వెన్నెల చల్లగా కురుస్తుంది. గాలి నెమ్మదిగా వీస్తూ ఆహ్లాదకరంగా ఉంది. మసక వెన్నెల్లో పక్కింటి పెరట్లో సన్నజాజి పందిరి కింద కూర్చొని కనిపించారు రాజేశ్వరి, నవీన్. ఇంకా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారనుకుంటూ చూశాడు. ఇద్దరూ నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నవీన్ ఏదో చెబుతూ రాజేశ్వరి చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు. వెన్నెల్లో రాజేశ్వరి చాలా అందంగా ఉంది. అతను చెప్పిన దానికి ఆమె నవ్వుతూనే కళ్ళు దించుకొని తలాడ్డంగా ఊపుతుంది. నవీన్ ఆమె గడ్డం పట్టుకుని తలపైకెత్తాడు. నెమ్మదిగా ముందుకు వంగి ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని పెదాల్ని తన పెదాలతో మూస్తూ ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే అతనికి ఏంటో అలా అనిపించింది. రాజేశ్వరి మీద చాలా కోపం వచ్చింది. అతను అలా ముద్దు పెట్టుకుంటే మాట్లాడకుండా ఎందుకు ఊరుకుంది? ఆ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. రాజేశ్వరిని నవీన్ ముద్దు పెట్టుకోవడమే పదే పదే గుర్తుకొచ్చింది. అతనికి ఈసారి నవీన్ మీద కోపం వచ్చింది. రాజేశ్వరిని నవీన్ కాకుండా నేను ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుండేది అనిపించింది. నాకు ముద్దు కావాలి అన్నాడు రాజేశ్వరితో. రాజేశ్వరి 1 నిమిషం తను ఏం విందో అర్థం కానట్లు చిత్రంగా చూస్తూ ఏంటి అంది. అవును, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. ఏంటి ఆ మాటలో తప్పు అంది రాజేశ్వరి కోపంగా. ఏం, నిన్న రాత్రి మీ నవీన్ బాబు నిన్ను సన్నజాజి పందిరి కింద ముద్దు పెట్టుకోలేదా? నేను పెట్టుకుంటే తప్పేంటి? రోషంగా అడిగాడు. ఆమె ఏదో చెప్పబోయింది. నాకు నిన్ను అతను ముద్దు పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. నువ్వెందుకు ఊరుకున్నావో నాకు చాలా కోపం వచ్చింది. నా కళ్ళల్లో నాకు తెలియకుండానే నీళ్ళొచ్చేశాయి. నీకు నేనంటే ఇష్టం లేదు, నవీన్ బాబు అంటేనే ఇష్టం, అంతేనా? ఏడుస్తూనే అన్నాడు. ఆమె అతని దగ్గరికి వచ్చి అతని చేతి మీద చెయ్యి వేసి నెమ్మదిగా చెప్పింది. నవీన్ బాబు ఎంతో కష్టపడి సిటీలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆ విషయం చెప్పడానికే వచ్చాడు. పైగా తను నాకు బావ కాబట్టి అందుకే ముద్దు పెట్టుకున్నాడు. మరి నన్ను ఎందుకు పెట్టుకోవు? నువ్వు కూడా ఇంకా బాగా చదివి స్కూల్లో 1st వస్తే నేను ముద్దు పెట్టుకుంటాను. తప్పకుండా పెట్టుకుంటావా? అడిగాడు. తప్పకుండా, అతని చేతిలో చెయ్యి వేసి చెప్పింది.
ఎలాగైనా రాజేశ్వరి చేత ముద్దు పెట్టించుకోవాలి. పంతంగా పట్టుదలగా చదవడం మొదలుపెట్టాడు. స్కూల్లో ఫస్ట్ వస్తే రాజేశ్వరి నన్ను ముద్దు పెట్టుకుంటుంది, నేను నవీన్ బాబులాగా గర్వంగా నవ్వచ్చు అనుకున్నాడు. రోజు ఆమెతో పాఠాలు చెప్పించుకోవడం, కబుర్లు చెప్పడం, ఆమె అందమైన నవ్వు చూడడం మళ్ళీ మామూలైపోయింది. శ్రద్ధగా చదివి పరీక్షలు బాగా రాశాడు. తప్పకుండా స్కూల్ ఫస్ట్ వస్తుంది గర్వంగా అన్నాడు రాజేశ్వరితో. వచ్చే నెలలో రాజేశ్వరి పెళ్ళంట అమ్మ చెప్పింది. నిజమా అన్నాడు. అమ్మ వివరాలు చెప్పింది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, వాళ్ళ నవీన్ బావ. ఆ రోజు అతనికి చాలా బాధగా అనిపించింది. ఎవరికీ తెలియకుండా పెరట్లో కూర్చొని చాలాసేపు ఏడ్చాడు. రాజేశ్వరికి పెళ్ళై నవీన్ బావ సొంతమైపోతుందన్నమాట. అతనికి ఆమె మీద చాలా కోపం వచ్చింది. వాళ్ళ నవీన్ బావని పెళ్లి చేసుకోబోతు కూడా నేనంటే ఇష్టమని ఎలా చెప్పింది? స్కూల్లో ఫస్ట్ వస్తే నన్ను ముద్దు పెట్టుకుంటా అని అబద్ధం ఎలా చెప్పింది? అతనికి ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాడు. అయినా ఆమె మాత్రం కనబడినప్పుడల్లా నవ్వుతూనే ఉంది, అతను మాత్రం నవ్వడం లేదు. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెళ్లి రోజు వచ్చేసింది. సరిగ్గా రోజు ఉదయం పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. అతని స్కూల్ ఫస్ట్ రావడమే కాదు, స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది. స్కూల్లోని ఇంట్లోనూ అంతా అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. అయినా అతనికి పెద్ద సంతోషం కలగలేదు. వెళ్ళి రాజేశ్వరికి చెప్పరా అని అమ్మ చెప్పడంతో ఇష్టం లేకపోయినా వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి రాజేశ్వరితో, ఆమె స్నేహితురాళ్లతో నవీన్ బావ కబుర్లు చెప్తూ కనిపించాడు. పేపర్ పట్టుకెళ్లి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అతన్ని చూసి నవ్వుతూ అతని దగ్గరకు వచ్చింది రాజేశ్వరి. పెళ్లి కూతురు అలంకరణలో ఆమె మరింత అందంగా ఉంది. కాళ్ళకి పారాణి, చేతులకు గోరింటాకు, చేతుల నిండా గాజులు, పెదాలపై అదే చిరునవ్వు, అతనికిష్టమైన నవ్వు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. వెరీ గుడ్, మాట నిలబెట్టుకున్నావన్నమాట. ఆప్యాయంగా అతని చేతి మీద చెయ్యి వేసింది. అతను రోషంగా చూశాడు. ఆమె నవ్వుతూ అతని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరి ముందుకు వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నువ్వింకా ఎత్తుకెదగాలి, ఎన్నో సాధించాలి అంతే. ఆ స్పర్శకు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసు గాల్లో దూది పింజలా తేలిపోతున్నట్లు అనిపించింది. అతను ఊహించిన దానికన్నా ఈ ముద్దు రుచి ఎన్నో రెట్లు బాగున్నట్లు అనిపించింది. అప్పుడు అతనికి నవీన్ మీదే కాదు, ఎవరి మీద కోపం లేదు, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.